నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం లేబూరులో కడుపు కడుపుకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి కడుపు కడుపుకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇందుకూరుపేట మండలంలో లేబూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆగస్టులో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటి వరకు 58 సచివాలయాలు తిరిగాం. దాదాపు 68,297 గడపలు తిరిగాం. ఇది ఒక మంచి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఎమ్మెల్యేలందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతున్నాయా లేదానని తెలుసుకోమని చెప్పడం, ప్రతి గడపకి వెళుతున్నాం. దేశ చరిత్రలోనే ఎమ్మెల్యేలు ఇళ్ళకి పోవడం అనేది ఫస్ట్ టైం. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి గడపకు వెళ్ళాలి, మనం ఇచ్చినటువంటి పథకాలు వివరించాలని చెప్పడం చాలా మంచి పరిణామం, శుభ పరిణామం. ఈ మధ్యనే జగనందే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ప్రతి కార్యకర్త, జేసీఎస్ కన్వీనర్లు, గృహసారథులు, మండల కన్వీనర్లు సుమారు 700,000 మంది కలిసి రాష్ట్రంలో ప్రతి ఇంటిని సందర్శించి ప్రజాభిప్రాయాన్ని సేకరించాం. 1,45,00,000 కుటుంబాలు స్వచ్ఛందంగా వారి అభిప్రాయాలు వ్యక్తం చేసి 1,10,00,000 పైగా మిస్డ్ కాల్స్తో జగనన్న ప్రభుత్వానికి చూపిన మద్దతు చారిత్రాత్మకం. క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ అంతా నిబద్ధత పట్టుదలతో పనిచేసి ఈ అతిపెద్ద పబ్లిక్ సర్వేని పారదర్శకంగా నిర్వహించి అద్భుతమైన ఫలితాలతో దేశంలో ఏ పార్టీ చేపట్టలేని విధంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మా నమ్మకం నువ్వే జగనన్న నినాదం మారుమోగుతుంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. మేనిఫెస్టోలో కానీ, పాదయాత్రలో కానీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రజలు నమ్మి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసినందుకు, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే నవరత్నాల పేరుతో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచిపోయినారు. చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, ఉమ్మడి రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో చూసాం. ఎవరు కూడా ప్రజలకు ఇంత దగ్గరయ్యి, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా కొంతవరకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలే చేయకుండా ప్రతి ఒక్కరికి అందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు అందిస్తూ అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుంచే బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో అమౌంట్ పడే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చారిత్రాత్మకం, చాలా గొప్ప నిర్ణయం. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చేయలేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ప్రజలందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇతర పార్టీల వాళ్ళు కూడా వాళ్ళ మనసుల్లో బయటపడకపోయినా వాళ్ళ మనసుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబాలకి లబ్ధి చేకూర్చారు అని అనేది